తోటంకట్ లక్ష్మింది ఆంజల్ గారి భార్య. నిన్న పొద్దున్నే వారింటికి మామూలుగా బ్యాంట తీసుకుని నేను పాదయాత్రకి వెళ్ళి బస్సు గురించి మాట్లాడతానని బయలుదేరా. నిన్న ఆరింటికి అండి, నిన్న పొద్దున్న 6 గంటలకు స్కూల్ అంటే పిల్లల బస్సులే అండి. బస్సు పిల్లల గురించి ఇబ్బంది పడుతున్నారు. నేను మాట్లాడి వస్తాను, నేను పాదయాత్ర చేసుకుని వస్తాను, నేను మాట్లాడి వస్తానని బయలుదేరి వెళ్ళారండి. వెళ్ళాక నిన్న 11:30 ఈయన జైల్లో మళ్ళీ సార్ మా అబ్బాయి ఫోన్ చేశారు సార్, ఎస్సీ గారు ఫోన్ చేశారు, మిషనరీ ఎస్సీ గారు ఫోన్ చేసి ఎట్ట మీ నాన్నగారు పోలీస్ స్టేషన్కి ఉన్నారు, మామూలుగా మీరు పోలీస్ స్టేషన్లో ఉన్నారని చెప్పారు సార్. మా అబ్బాయి నాకు ఫోన్ చేసి చెప్పాడు, సరే ఇద్దరుగా చాలా రారా, నువ్వు డ్యూటీకి వెళ్ళావు కదా ఏలూరులో, మన ఇద్దరుగా చాలా రా అని చెప్పి తర్వాత 12:30 అయ్యాక మీ నాన్నగారిని వదిలేసాము, అందరూ అయిపోయింది మీ నాన్నగారు వదిలేసేసాము, ఇక్కడ లేరు, విజయవాడ పాదయాత్ర అసెంబ్లీకి వెళ్తాం అన్నాడు, వెళ్ళుంటారని చెప్పాను సార్. మేము సగం లక్షలు అంటుకు వచ్చేసాం, రాత్రి వస్తారనుకున్నాం, రాత్రి రాలేదు. 10:00 ఎస్ఐ గారు ఫోన్ చేసి మీరు కంగారు పడమాకుందమ్మా, నేను మీ ఆయన గారు ఇక మంచి పనే కదా చేసేది, బస్సు గురించే కదా పిల్లలు ఇబ్బంది పడతారని వచ్చారు, కొంచెం 2 మాటలు మాట్లాడి మంచిగా వదిలేసాము, సంతకం చేసుకుని మీ ఆయన గారు ఇస్తే విజయవాడ పాదయాత్రకి వెళ్ళుంటారమ్మా, ఇలా రాకపోతే కనుక నేను పొద్దున్న మా వాళ్ళు ఉంటారు ఇంటి వచ్చేసి పంపిస్తామన్నారు. ఇప్పుడు అడ్రస్ లేదండి, అసలు కేసుల్లో ఉండడం మనిషి బయటికి వెళ్ళాడు, అసలు వచ్చి ఉన్నాడా లేదా, అలా మధ్యలో ఏమన్నా ఏదైనా చేశారా, మాకు అదే డౌట్గా ఉంది సార్. మరి ఏం చేయాలి సార్? మేము బస్సు గురించి పిల్లలు అందరి గురించి ఇబ్బంది పడుతున్నారని ఆయన బదిలీ వస్తే ఆయన ఏం చేస్తారో ఏం చేయడం తెలుసుకున్నారు. మధ్యవర్తి ముస్లింలు బాగా వచ్చి ముస్లింలు కానీ పోలీసు కానిస్టేబుల్ తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసినప్పుడు పంపించేసినప్పుడు మా దగ్గర మాకు చెప్పాలి కదా సార్, ముస్లింలకి సంతకం పెట్టాలిగా, పెట్టకుండా ఏ విధంగా పంపించేశారు సార్ ఆయన్ని? పంపించినప్పుడు రాత్రి రావాలి చూసాం, రాలేదు, కానీ పొద్దున్నే ఇంట్లో చేసి చెప్పాలి కదా సార్, మాకు ఏమాటైంది ఇప్పుడు వరకు చెప్పలేదు. చూసి చూసి డిఎస్పీ గారికి ఎస్పీ గారికి సిఓ గారికి మేము లెటర్ పెడదామని వచ్చాం సార్. ముసలూరు కూడా వెళ్ళి కంప్లైంట్ పెడదామని పేరుస్ కేసు వచ్చాం సార్. నా పేరు దిమ్మిడి రంగారావు అండి, మాది బలియే కృష్ణా జిల్లా ముసలూరు మండలం అండి. నిన్న మా హనుమాన్ అని తోట హనుమాన్ బస్సు కోసమని బదిలాడు, పెప్సీ తీసుకుని బదిలి ముసలూరు స్టేషన్ కాడికి వచ్చారు. ముసలూరు దాటి కారణంగా ముసలూరు పోలీస్ స్టేషన్ పోలీసులు ఆఫ్ చేసి కానిస్టేబుల్ తీసుకెళ్ళి ఒక స్టేషన్లో కూర్చోబెట్టారండి. కూర్చోబెట్టాక మా ఫోన్ ఫోన్ చేశారు వేరే నెంబర్తో, ఫోన్ చేస్తే ఇట్లా కనిపించారు కూర్చోబెట్టారు ఏంటంటే ఆమె మా వాళ్ళకి చేసి మా నిమ్మగడ్డ రాజారావు గారికి అని ఆయన ఫోన్ చేశాం. ఫోన్ చేస్తే ఆయన ఏం చేశాడు, ఎమ్మెల్యే గారికి చేశాడు, ఎమ్మెల్యే గారు ఎస్ఐ గారికి చేశాడు, ఎస్ఐ గారు చేస్తే వదిలిపెట్టేసామండి అన్నాడు. ఆ స్టేషన్ కాడికి వచ్చిన కానించి మా మనిషి కనపడతారు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, మా మనిషి అంతవరకు రాలా. ఎప్పుడు జరిగింది ఇది? నిన్న 9వ తారీఖున అండి, 11:00 11:30 తీసుకెళ్లారండి. ఏం చేశాడు అతను? అది బ్యాండర్ పుచ్చుకుని బస్సు కోసమని బదిలేండి అండి, నడక స్కూల్ పిల్లల కోసం పాదయాత్ర కోసం బదిలేరండి. సరే.